గమ్ గణపతయే నమ శ్రీమాత్రే నమ మనదైవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం శ్వేత అర్కము అంటే మీకు ఐడియా ఉంది కదా తెల్ల జిల్లేడు చెట్టు అని అర్థం శ్వేత అర్కము అంటే తెల్ల జిల్లేడు అని అర్థం అన్నమాట ఈ తెల్ల జిల్లేడు అనేటటువంటిది అత్యంత అద్భుతమైనటువంటి వృక్షం దేవతా వృక్షం అని చెప్పబడుతుంది ఈ తెల్ల జిల్లేడు ఏదైతే వేర్లు ఏవైతే ఉంటాయో వాటితో శ్వేతార్క గణపతిని తయారు చేస్తూ ఉంటారు శ్వేతార్కము గణపతి అంటే తెల్ల జిల్లెడుతో ఆ బెరడుతో కానీ ఆ వేర్లతో కానీ చెక్కినటువంటి గణపతి ఈ గణపతిని ఇంట్లో కొన్ని సందర్భాల్లో వాస్తు దోషములు ఉంటాయి ఒకటి పెరి ఒక స్థానం పెరిగిపోవడం కొన్ని సందర్భాల్లో ఆజ్ఞయం పెరగడం నైరుతి పెరగడం ఏదో జరుగుతూ ఉంటుంది జీవితంలో ఈశాన్యం కంటే నైరుతి పెరిగిపోతుండటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఎంతసేపు ఇల్లు పడగొట్టి కట్టడాలు పడగొట్టి కట్టడాలు ఇలాంటివి చేస్తుంటే కూడా కొత్త వాస్తు దోషాలు వస్తాయి వాస్తు దోషములు లేకుండా ముందుగానే మనం నిర్మాణం చేసుకోవాలి మనం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలిచినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వారికి శాస్త్రానుగుణంగా వారికి తెలిసిన విషయాలు చెప్తుంటారు ఇది ఇక్కడ ఉంచమంటారు ఒకరు ఒకరు కొట్టేయమంటారు ఇలా జరుగుతూ ఉంటుంది అది సర్జరీ వాస్తు నేను చెప్పేది ఇప్పుడు రెమెడియల్ వాస్తు అనమాట రెమెడీ పరంగా మనం జాగ్రత్తలు తీసుకునేది ఏంటి ఏ ఇంట్లో అయినా వాస్తు దోషములు ఉన్నటువంటి వారు తెల్ల జిల్లేడు యొక్క శ్వేతార్కము యొక్క గణపతిని తెల్ల జిల్లేడు గణపతిని వారి యొక్క ఇంట్లో పెట్టుకొని నిత్యము పూజ చేస్తే వారికి దోషములు దరి చేరవు వాస్తు దోషాలు పటాపంచలైపోతాయి రెండో విషయం ఏంటంటే తెల్ల జిల్లేడు వృక్షము నుంచి సేకరించిన ఈ బెరడుతో చేసిన గణపతి మనకి మనకి చెడు చేసేటటువంటి వారు మన వెనకాల తిరుగుతూ మన మీద నెగిటివ్ మంచి విషయాల కంటే చెడు విషయాలు మన గురించి ప్రచారం చేస్తూ గోసిప్స్ మన మీద చెప్తూ రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు ఇటువంటి వారు మనకెప్పుడు మన జీవితంలో తారసపడుతూనే ఉంటారు మన ముందు నవ్వుతూ చక్కగా ఉంటారు వెనకాల వెళ్ళి గోతులు తవ్వుతూ ఉంటారు ఇటువంటి వారు మీకు దరిచేరకుండా అట్లా ఏమైనా మీకు చెడు చేయాలనుకుంటే వారికే ఆ చెడు జరిగేటట్టుగా శత్రుపీడ నిర్మూలన అయ్యేటట్టుగా ఇంట్లో ఉండేటటువంటి సమస్త దోషములు చేసేటటువంటి శక్తి తెల్ల జిల్లేడు యొక్క బెరడ్ ద్వారా సేకరించిన గణపతికి ఉంటుంది ఇది ఎప్పుడు పెడితే అప్పుడు సేకరించకుండా అమావాస్య రోజు కానీ రవిపుష్య నాడు కానీ ఈ యొక్క తెల్ల జిల్లేడు శ్వేతార్కము నుంచి మనం తీసుకొచ్చినటువంటి దాంతో గణపతిని చెక్కించి కనుక మీరు నిత్య దీపారాధన చేస్తూ ఉండటం చేస్తే మంచిది తెల్ల జిల్లాడు గణపతిని ఇలా తెచ్చి ఆ గణపతి కింద భాగాన్ని ఏం చేస్తారంటే ఎర్రదాడుతో బాగా చుట్టేయటం మొత్తం అంటే వస్త్రంలాగా చుట్టేయటం చేయవచ్చు లేదా ఎర్రటి వస్త్రాన్ని ఒకటి చుట్టూరు గట్టేసి గట్టిగా మూడేసేసి గంధము అలాగే పాలు కలిపిన మిశ్రమంతో పొట్టు పెట్టి నిత్యం దీపారాధన చేయడం చేయాలి అలాగే ఇవి చేయలేనటువంటి వారు ఏం చేయాలండి మరి ఇట్లాంటి అన్నీ నేను చేయలేనంటే జిల్లేడు పుష్పములు ఆంజనేయ స్వామి వారికి కానీ గణపతికి కానీ పెడుతూ ఉండడం వల్ల వారి జీవితం సద్గతులు వస్తాయి ఆంజనేయ స్వామి వారు శని పీడల్ని శత్రు పీడల్ని శక్తులు మీకు చేరకుండా చేస్తారు గణపతికి పెడితే జీవితంలో వచ్చే విఘ్నములు కేతువు యొక్క బాధలు కేతువు అనేటటువంటి ఉంటాడు ఒకవేళ శుక్రకేతువులు కలిశారనుకోండి మగుడు పిల్లలు డైవర్స్ ఐటట్ చేస్తాడు అదే కుజకేతువులు కలిశారనుకోండి బాడీలో ఎక్కడో చోట కత్తి పడి ఆపరేషన్స్ ఐటెట్ చేస్తుంటాడు శనికేతువులు కలిసారనుకోండి ఫ్రాక్చర్స్ ఐటట్ చేస్తుంటాడు శనికేతువులు కలిసినప్పుడు పెరాలసిస్ లాంటివి కూడా వస్తుంటాయి ఇలాంటివన్నీ కూడా కేతువు వల్ల వస్తుంటాయి ఇబ్బందులు ఆస్ట్రాలజీ పరంగా చెప్తున్నాను మరి ఇటువంటి దోషములు పోవడానికి అద్భుతంగా ఊరికే ఏవో ప్రమాదాలు జరుగుతున్నాయండి అనేటటువంటి వాళ్ళు తెల్ల జిల్లేడు పుష్పములు గణపతికి మంగళవారం లేదా బుధవారం మేధాశక్తి పెడుతున్నా కూడా మీకు ఈ సమస్యలు అనేవి తెరిచారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ చక్కటి అంశాన్ని సద్వినియోగం చేసుకోండి ఏది చెప్పినప్పటికి కూడా ఆ దేవతకి సంబంధించినటువంటి పూజ అయిపోయాక నైవేద్యం అనేది యథాశక్తి మీరు ఏదో ఒకటి పెట్టడం మీరు భుజించడం వల్ల సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది అది మర్చిపోకుండా మీరు ఏ పూజ చెప్పినా ఏ జపం చెప్పినా ఏ మంత్రం చెప్పినా నైవేద్యము నివేదన అనేది భగవంతుడికి ఏదైనా చేసి మీరు సేవించడం వల్లే వస్తుంది ఫలితం కాబట్టి ఎవరైనా కూడా ఈ క్రియలు చేసుకొని సత్ఫలితాలు పొందండి సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి 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 ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్